తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నియామకాలు మావి, నియామక పత్రాలు మీవి అని కేటీఆర్ దుమ్మెత్తి పోస్తుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, రిటన్ టెస్ట్ పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు, గాడిద గుడ్డించిండు, ఏమి ఇవ్వలేదు. తోరు మీ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోట్లల్లో దాన్ని పర్సీవ్ చేసుకొని 3 నెలలలోపే 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 13,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చడం, డేట్ ఇచ్చడం, దానికి కూడా ప్రిపేర్ అవుతున్న పిల్లలు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు కానీ, నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పెళ్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టినరంట. నోటిఫికేషన్ ఇవ్వలేదు, రాత పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేమిచ్చి చెప్పుకుంటున్నాడు. మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది, మీ నాయన దామోదరం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళావు కదా. దేశ దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మించి మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.